తిరిగి వార్తలకు స్వాగతం. జనాభాలో 57% ఉన్న బీసీ కులాలకు 24% రిజర్వేషన్ మాత్రమే కల్పించడం దారుణమని బీసీ సంఘం నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచితే ఎవరికి రిజర్వేషన్లు కల్పించినా సంతోషమేనని బీసీ సంక్షేమ సంఘం నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కలెక్టరేట్ ఎదుట బీసీ సంక్షేమం సంఘం నాయకులు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. బీసీల్లో ఎంతో మంది కులవృత్తులను నమ్ముకొని కూటికి లేకుండా గడుపుతున్నారన్నారు. నిధులు మంజూరు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వానికి బీసీలు ఎప్పుడూ అండగా ఉంటారన్నవారు ప్రత్యేక కార్పొరేషన్లో బీసీలను చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాకున్నటువంటి రిజర్వేషన్లో ఇంకా కూడా తగ్గించి మీరు చేస్తే మాత్రం బీసీలు ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద పడతాం, ఎప్పుడు ఒప్పుకునే సమస్య లేదు. మాకు మా జనాభా ప్రాతిపదిక కిందన మాకంతా రిజర్వేషన్లు పెంచుతూ మీరు కావాలంటే ఎవరికైనా ఏదన్నా మీరు చెప్పినా కూడా మేము దానికి ఎటువంటి అడ్డు రాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఎప్పుడు కూడా బీసీ కులాలు తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు కూడా అండదండలుగా ఉండి పనిచేసి పేదల ఇళ్ల దరఖాస్తులకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో పని లేకుండా చూడాలని ఎస్డీపీఐ నాయకులు గ్రీవెన్స్ డేలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. పేదలకు ఇళ్ల దరఖాస్తులకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో పని లేకుండా చూడాలని ఎస్డీపీఐ నాయకులు గ్రీవెన్స్ డేలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని పేదలు ఇల్లులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఎస్డీపీఐ నాయకులు సయ్యద్ కాషిఫ్ తెలిపారు. పేదలకు ఇళ్ల దరఖాస్తు కోసం ఆదాయం సర్టిఫికేటు, కుల ధృవీకరణ పత్రాలు కావాలనే నిబంధనను సడలించాలన్నారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గనీ, ఉపాధ్యక్షులు అహ్మదుల్లా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆదాయం కుల ధృవీకరణ పత్రాలు లేకుండా ఎట్టాగో దీంట్లో వాళ్ళ రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళ ఇన్కమ్ గురించి, వాళ్ళ క్యాస్ట్ గురించి మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇప్పుడు ఆధార్ లింక్ అప్ అయింది కాబట్టి ఈ రెండు పత్రాలు అక్కర్ లేకుండా ఒట్టి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్తో వాళ్ళకి దరఖాస్తు స్వీకరించాల్సి కింద మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు పురమందిరంలో రైతు సమస్యల చర్చా వేదిక జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వక్తలు ఉపన్యసించారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను వివరించారు. రైతు ఆనంద యజ్ఞం పేరుతో రైతు సమస్యల చర్చా వేదిక కార్యక్రమం నెల్లూరు పురమందిరంలో జరిగింది. ఇస్కాన్ సంస్థ చైర్మన్ రహీం, వ్యవసాయ అధికారి మధుసూదన్ రావులు ఉపన్యసించారు. పంట నష్టం, గిట్టుబాటు ధరలు లభించకపోవడం, అప్పులు, వాతావరణ మార్పులు, ఆత్మహత్యలు వంటి సమస్యలపై చర్చించారు. జిల్లా పలు ప్రాంతాల నుండి రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నెల్లూరు 3వ డివిజన్ పరిధిలోని నవలాకుల గార్డెన్, సుభాన్ నగర్, రామచంద్రారెడ్డి నగర్, మంగళదిబ్బ ప్రాంతాలలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానిక ప్రజలు తెలియజేశారు. స్థానికంగా ఉన్న పాఠశాలలోని విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని పేర్కొన్నారు. నెల్లూరు 3వ డివిజన్ పరిధిలోని నవలాకుల గార్డెన్, సుభాన్ నగర్, రామచంద్రారెడ్డి నగర్, మంగళదిబ్బ ప్రాంతాలలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానిక ప్రజలు తెలియజేశారు. ఈ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులపై పిచ్చి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని చెప్పారు. పిచ్చి కుక్కలు దాడి చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాంతాలలో కుక్కలను నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆరోగ్య అధికారికి వారు అర్జీ సమర్పించారు. నా పేరు జాకీ. స్కూల్కి వెళ్తుంటే కుక్క కరిచింది. స్కూల్కి వెళ్తే భయం వస్తుంది. నేను పాప పోరణ అంటే మా ఆయన తీసుకోబోతే బండి దిగుతానే ఉన్నాడు. ఆయన ఖర్చేసింది అది. ఆ పిల్లలు భయాందోళనకు గురి మేము బడికి పోనని మారం వేసుకుంటే తల్లిదండ్రులు తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఆ తల్లిదండ్రులను కూడా కుక్కలు కరస్తూ ఉన్నాయి. స్థానికంగా కోరుకునేది ఏంటంటే హెల్త్ ఆఫీసర్ గారు ఇమీడియట్గా దీని మీద స్పందించి ఆ సుభాన్ నగరు, రామచంద్రారెడ్డి నగరు, ఆ మంగళదిబ్బ స్కూల్ పరిధిలో ఉండే కుక్కల్ని వెంటనే అక్కడి నుంచి ఏదో ఒకటి చేసి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు వేదాయపాళెంలోని త్యాగరాయ నగర్లో మైథిలి స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదారావు చంద్ర, ఓఎస్డీ పెంచలరెడ్డి, డీఈఓ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గత 25 సంవత్సరాల నుండి విద్యాభివృద్ధికి మైథిలి స్కూల్ అధినేత మనోహర్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఎమ్మెల్సీ బీదారావు చంద్ర తెలిపారు. పాఠశాలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఈరోజు ఈ స్కూల్లో టాపర్స్ గుండి అనేక ప్రాంతాల్లో, దేశాల్లో, విదేశాల్లో ఉన్నటువంటి ఈ స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ యొక్క సందేశంలో కూడా ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత, ఆనాడు ఈ స్కూల్ ద్వారా లాంగ్వేజెస్కి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడంతో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పడం కూడా మేము ఇక్కడ చూసాం.
విద్యార్థులు శ్రద్ధగా విద్యనభ్యసించి మంచి భవిష్యత్తును సాధించాలని ఓఎస్డీ పెంచలరెడ్డి చెప్పారు. The qualitative education has been already given in such a way that the school gets very long-lived future both way. On this occasion, I request the entire teaching faculty and teaching community, because it is my community, that is teaching community, which was earlier I had. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను వారి ఆసక్తికి అనుగుణంగా చదివించాలని డీఈఓ ఆంజనేయులు పేర్కొన్నారు. మైథిలి గారు ఇద్దరు కూడా క్రమశిక్షణతో ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా బాగా యాక్టివ్గా పనిచేసేవారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి యాక్టివ్తో పనిచేస్తూ ఈ సంస్థని 25 సంవత్సరాలు పోషించడం, ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా ఇదే రకమైనటువంటి ఉత్సాహంతో పోషించగలని ఆశిస్తూ. మైథిలి స్కూల్ అధినేత మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ షా మహమ్మద్, ఎంఈఓ జగదీశ్వర్, నేతాజీ సుబ్బారెడ్డి, మైథిలి స్కూల్ కరస్పాండెంట్ మైథిలి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. టీ20 క్రికెట్ పోటీలలో శ్రీలంకపై భారతదేశం విజయాన్ని సాధించిన సందర్భంగా జిల్లా ముస్లిం యూత్ సేవా కమిటీ అధ్యక్షుడు షేక్ ఖాలిద్ ఆధ్వర్యంలో నెల్లూరులోని జెండా వీధి సెంటర్లో విజయోత్సవాన్ని నిర్వహించారు. కేక్ ను కట్ చేసి స్థానికులకు పంచి సంబరాలను జరుపుకున్నారు. క్రికెట్ పోటీలలో భాగంగా భారతదేశం గెలుపును పండుగలా జరుపుకుంటున్నామని సేవా కమిటీ అధ్యక్షుడు ఖాలిద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా కమిటీ సభ్యులు మున్నా, అబూజర్, సాబాగ్, ఇజాద్, ఏజాగ్, కరీముల్లా పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలు, మనం ఏ దేశంలో ఉంటారో ఆ దేశాన్ని ప్రేమించమని ఆయన చెప్పిన మాట మనం పాటించకపోతే ముస్లింలు కాదని మహమ్మద్ ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉండారు. నెల్లూరు 4వ డివిజన్ పరిధిలోని జాకీర్ హుస్సేన్ నగర్లో ఉన్న నగరపాలక సంస్థ పాఠశాలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని, ఈ పాఠశాలలో 9-10 తరగతులను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు తెలియజేశారు. ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని అధికారులకు తమ ప్రాంతంలోని పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. అగ్ని ప్రమాదం పరిహారం అందలేదని సంగం మండలం చెన్నవరపాడు వాసి శ్రీనివాసులు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో వినతిపత్రం అందజేశారు. గత ఏడాది జులైలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయిందని, గృహోపకరణాలు పాడయ్యాయని శ్రీనివాసులు తెలిపారు. అధికారులు దీనిపై సర్వే చేసి నివేదికలు కూడా తీసుకెళ్లారన్నారు. ఇంతవరకు పరిహారం అందలేదన్నారు. గతంలో కూడా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామన్నారు. దీనిపై స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మరికొన్ని ప్రధాన వార్తలను చూద్దాం. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న 10,000 డప్పు కళాకారుల కుటుంబాలలో పునరావాస వెలుగు నింపాలని సమైక్య మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ హామీని నెరవేర్చాలని సమైక్య మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. డప్పు కొమ్ము కళాకారుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదారం గోపాల్ మాదిగ, జయపాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 10,000 మంది డప్పు కళాకారులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ తోటి సమైక్య మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ రోజు ర్యాలీ చేసింది. మేము ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారి ద్వారా విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తున్నాం. దాదాపు 10,000 కుటుంబాలు దాదాపు వీధిని పడినటువంటి పరిస్థితి ఉంది. 1997 జోగి నిరోధక చట్టంలో ఉన్నట్టు లొసుగులు ఉన్నాయి. దాని ప్రకారంగా మాతమ్మలకు మాత్రమే పునరావాసం ఇస్తున్నారు. అలాగే డప్పు కళాకారులు ఆడిస్తున్నటువంటి డప్పు కళాకారులు కూడా పునరావాసం ఇవ్వాలని చెప్పి మాది సమైక్య మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఖాళీ స్థలాలే దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఖాళీ స్థలాల్లో మురుగునీరు చేరింది. బయటకు వెళ్లే మార్గం లేక దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి పరిష్కార మార్గాన్ని స్థానికులే కనుగొన్నారు. ఇందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల సహకారం తోడైంది. ఇంకేముంది, ఆ సమస్య పరిష్కారానికి చేయి చేయి కలిపారు. అనుకున్నదే తడువుగా ఆచరించి చూపించారు. అసలు ఆ సమస్య ఏంటి, ఎలాంటి పరిష్కారం కనుగొన్నారు అన్నదేగా మీ సందేహం. అయితే మీరే చూడండి. నగరంలోని 18వ డివిజన్ హర్నాదపురం 4వ వీధిలో ఎక్కువ అపార్ట్మెంట్లే దర్శనమిస్తుంటాయి. ఈ అపార్ట్మెంట్ల మధ్య మధ్యలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ ఖాళీ స్థలాల్లో మురుగునీరు చేరాయి. ఇందులో నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. అక్కడక్కడ రోడ్లపై నుంచి మురుగు పారుతోంది. దీనికి దోమలు తోడయ్యాయి. అవి పగలు రాత్రి అనే తేడా లేకుండా స్వైర విహారం చేస్తున్నాయి. ఒకవైపు దుర్వాసన, మరోవైపు దోమలతో రోజు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానికంగా ఉంటున్న పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఓ ఆలోచన వచ్చింది. వచ్చిందే తడువుగా ఆచరించి చూపించారు.
నవంబర్లో కురిసిన భారీ వర్షాల వల్లే హర్నాదపురం 4వ వీధిలో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. ఖాళీ స్థలాల్లో వరద నీరు చేరి మురికిమయంగా మారిపోయింది. ఇళ్ల మధ్యలో ఉండడంతో మురికిలో నుంచి వచ్చే దుర్వాసనను భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ మురుగును స్థానికంగా ఉండే పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఆయిల్ ఇంజిన్ తీసుకొచ్చి తొలగించారు. సమస్య కొంతవరకు పరిష్కారమైందని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చినిగా శ్రీనివాసులారెడ్డి అన్నారు. మా ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ గారు, మా మంత్రి గారు వారి యొక్క పూర్తి అండదండలు మాకు ఎల్లప్పుడూ ఉంటున్నాయి. వాళ్ళ అండదండలతో స్థానికంగా ఉండేటువంటి ప్రజల అండదండలతో అందరి మా టీం ఆర్గనైజింగ్ కమిటీ యొక్క మెంబర్స్ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ ప్రాంతాన్ని దోమలు లేకుండా, పందులు లేకుండా ఈ రెంటిని ఎరాడికేట్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని మేము అందరం తీర్మానించుకున్నాం. ఈ ప్రాంతంలో సుమారు 35 అపార్ట్మెంట్ల వరకు ఉన్నాయని, వీటి మధ్యలో మురుగునీరు చేరిపోవడంతో ఎలాగైనా పరిష్కరించాలని డీజిల్ ఇంజిన్ ద్వారా కాలువల్లోకి తొలగించామన్నారు. కొత్తగా వచ్చిన కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యనైనా పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భాస్కర్ రెడ్డి, వంశీకృష్ణ, శివ సునీల్, చిన్నయ్య, వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు.